నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం నకిరేకల్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని హైవేలో క్రాసింగ్లలో జరుగుతున్న ప్రమాదాలు, సర్వీస్ రోడ్లు బాగోలేక ప్రజలు ఇబ్బందులను గుర్తించి అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు బాగోవరకు కేంద్ర మంత్రి NHAA అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి దేదర్ రవీందర్. ఎక్స్రోడ్ సంబంధించి అక్కడ అండర్పాసింగ్ అక్కడ ఇబ్బంది ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ గౌరవ ఎంపీ గారు దానికి సంబంధించి కూడా 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని పక్కనే ఉంటుంది పక్కన ఉన్నటువంటి కల్వర ఎక్స్రోడ్ సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఎంపీ గారు కల్వర్ట్ బాక్స్ సంబంధించి కూడా 7 కోట్ల రూపాయలు దాన్ని కూడా రిలీజ్ అక్కడ మంజూరు చేయించడం జరిగింది. మరియు నెక్రకలేశం చిట్యాల మండల బస్టాండ్ ఆపోజిట్ లో భువనగిరి ఎస్హెచ్ స్టేట్ హైవే రోడ్ కు లింక్అప్ చేస్తూ అండర్ పాస్ నిర్మించడం కోసం దానికి 30 కోట్ల రూపాయలు ఎంపీ గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి సంబంధించి కూడా అక్కడ అండర్ పాస్ నిర్మాణానికి ఎంపీ గారు 20 కోట్ల రూపాయలు ఛార్జీ చేయడం జరిగింది. మరి ఇంకో మన బ్రేక్ మండలకు సంబంధించి కుప్పలపాటు పక్కన బ్రేక్ మండలకు సంబంధించి కూడా ఎంపీ గారు అక్కడ సంబంధించి కూడా కల్గొండకు సంబంధించి అండర్ పాస్ సంబంధించి అక్కడ కూడా 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరియు NH-65 చౌటుపల్ సంబంధించి కూడా ఎంపీ గారు అక్కడ అండర్ పాసింగ్ ఆవశ్యకతను గుర్తించి ఈ రోజు ఈ యొక్క పట్టణాలు అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క జాతీయ రహదారులతో నియరెస్ట్ గా దగ్గరలో పట్టణాలు అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో గ్రామాలు అభివృద్ధి గ్రామంలో అక్కడ కూడా కల్వర్ట్ ఉండాలని చెప్పేసి చౌటుపల్ ఏరియాలో 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దరిదాపు ఎంపీ గారు మన ఎన్హెచ్ఏ అధికారులతో 3 గంటల సేపు కూర్చొని దరిదాపు 180.5 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ యొక్క సంబంధించి ఎన్హెచ్ సంబంధించి వారు ఎన్హెచ్ అధికారులతో ఒప్పించి చేసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ రోజు యొక్క స్థానిక ఎమ్మెల్యే చిమ్మంత గత 3 సంవత్సరాలు ఏం చేయకపోగా ఆయన ఈ రోజు ఇక్కడ ఈ రోజు అతను సందర్శించినట్టుగా తానే చేసినట్టుగా తన యొక్క శుభమంది శుభంగా అన్నట్టుగా శుభమంది శుభంగా అన్నట్టుగా కష్టపడి పురుషు ఎంపీగా చూస్తుంటే పని పత్రం చేస్తే ఈయనతో ధర్నా చేస్తేనే వచ్చినాయని చెప్పి చెప్పడం ఎంతవరకు విగ్రహమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఎక్కడికల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నా. ఈ విధంగా చిరుమంతి నేను దిగ్బంధం చేస్తేనే ఆయన దిగ్బంధం చేస్తేనే ఎవరైనా ఉంటికేమన్నమాట సర్కారం ఇచ్చేస్తారన్నట్టు చిమ్మంతలింగయ్య ప్రవర్తన ఉంది. ఆయన నగరకలింగకు సంబంధించి అన్ని మండలాల్లో 6 మండలాల్లో పిఆర్ రోడ్లు, కచేర రోడ్లు కానీ మరి ఆర్మీ రోడ్లు మొత్తం కూడా దెబ్బతిని తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణ ప్రాంతాలు ఉంది. కనీసం నీ పనులు అటువంటి పంచాయతీ రోడ్లు గ్రామీణ ఆర్మీ రోడ్లని తక్షణం మరమ్మతు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దాన్ని గుర్తెరిగి శ్రీమంతలింగయ్య గారి పరిస్థితి మీరు ఇది చేయండి. ఎంపీ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయడం నేర్చుకో. మాకు అధికారం లేకపోయినా ఈ రోజు ప్రజల కోసం మేము ఎంపీ గారు చేస్తున్న కృషిని మీరు ఒక విధంగా స్ఫూర్తి తీసుకొని పనిచేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.